అందరికీ నమస్కారం అండి. ఉదయం నుంచి పృథ్వీరాజ్ అరెస్టు, పృథ్వీరాజ్ని కోర్టులో లొంగిపోమన్నారు, పృథ్వీరాజ్ని తీసుకెళ్లి ప్రశ్నిస్తున్నారు, పృథ్వీరాజ్ అలాంటోడు, పృథ్వీరాజ్ ఎలాంటోడు అంటున్నారు. అందరికీ ఒక విషయం చెప్పాలి, మొదటి భార్యకి భరణం ఇవ్వలేదు. భరణం గురించి దగ్గర దగ్గర ఒక 3-4 ఏళ్ల నుంచి భరణం ఎరియర్స్ ఉన్నాయి. ప్రతి నెల 10వ తారీఖున కట్టాలి, కట్టట్లేదు. అందువల్లే కోర్టు ఇష్యూ చేసింది అరెస్ట్ వారెంట్ అని చెప్పి చెప్పారు. ఏమంటే అసలు చాలామంది అసలు నిజంగా ఈ చిన్న చిన్న యూట్యూబ్ ఛానల్స్ కానీ ఇతరత్ర మీడియా వారు కానీ అసలు విషయం తెలుసుకుని పృథ్వీ గారు ఏంటని అడిగితే నేను వివరంగా చెప్పేవాడిని. న్యాయస్థానం పరిధిలో ఫ్యామిలీ కోర్టులో ఈ మ్యాటర్ కొన్ని సంవత్సరాల నుంచి జరుగుతుంది. సో దానికి సంబంధించి వారు ఒక అమౌంట్ చెప్పారు. ప్రతి నెల అమౌంట్ టిల్ అప్ టు డేట్ ఇప్పటి వరకు ప్రతి నెల హైకోర్టులోకి వెళ్ళిపోతూనే ఉంది అకౌంట్లోకి. కట్టకుండా పృథ్వీరాజు ఎక్కడ ఉన్నాడు, ఏది పడితే అది మీరు ఆ పృథ్వీరాజు అలాంటోడు, పృథ్వీరాజు ఇలాంటోడు క్యారెక్టర్ అసెసినేషన్ చేయవలసిన అవసరం లేదు. కోర్టు పరంగా నేను కోర్టు ఇచ్చిన చెప్పినట్లు ప్రతి నెల నేను పే చేస్తూనే ఉన్నాను. సో మీరు తెలుసుకోవాలి కదా విషయం, మీరు ఏది పడితే అది రాయొద్దండి దయచేసి. నేనేంటంటే మా హైకోర్టుకు సంబంధించిన లాయర్స్ని కూడా కనుక్కున్నాను. ఏంటంటే వాళ్లే ఆశ్చర్యపోయి ఉన్నారు, ఏంటంటే ఇదేంటి ఇలాగా వచ్చింది, ఏంటి ఇది అసలు విషయం తెలుసుకోకుండా ఎలాగా వేస్తారన్నారు. నేను చట్టపరంగా ఏదైతే యూట్యూబ్ ఛానల్స్ ఎక్కడైతే నా గురించి ఎవరైతే ప్రస్తావించారో వారందరి మీద చట్టపరమైన చర్యలు తీసుకోగలను, తీసుకుంటున్నాం కూడా, మా లాయర్లతో సంప్రదిస్తున్నాం. తీవ్రంగా ఉంటుంది పరిణామం. మీరు ఇలాంటివి వేసేటప్పుడు అడగండి, కోర్టులో ఉంది కుటుంబ వ్యవహారం, దాన్ని కూడా బదరికి ఇచ్చేస్తారా, అక్కడ కట్టవలసిన భరణం ఎంత ఉంది, దానికి ప్రతి నెల ఎంత కట్టాలి అనే కోర్టులు కూడా మీరేనా. దీన్ని బట్టి ఒక మనిషిని ఎలా పడితే అలాగా క్యారెక్టర్ అసోసియేషన్ చేయకండి, క్యారెక్టర్ను దిగజార్చే ప్రయత్నం మానుకోండి. కాబట్టి నేను మాట్లాడేది ఒకటే, న్యాయపరంగా కోర్టు ఏదైతే చెప్పిందో దాని ద్వారా నేను కడతానే వెళ్తున్నాను. టిల్ ఈరోజు జూన్ వరకు జరుగుతూనే ఉంది. కాబట్టి మీరు నిజనిజాలు తెలుసుకుని మాట్లాడండి, నేను ఇంతకు మించి ఇంకెక్కువ ఏం మాట్లాడను. ఏది పడితే అది రాయకండి దయచేసి. పాత్రికేయ మిత్రులు అందరూ నాకు మంచి మిత్రులు, నన్ను అడిగితే నేను చెప్పేవాడిని ఏంటనేది. కాబట్టి మీ అందరికి మరొకసారి నమస్కారాలు తెలియజేస్తూ, కోర్టు పరంగా అన్నీ జరుగుతున్నాయి కాబట్టి లేటెస్ట్ నేను ఎవరి మీద చర్యలు తీసుకోవాలో మా లాయర్లతో మాట్లాడి వారి పేర్లన్నీ నేను వివరిస్తాను. థ్యాంక్ యూ. ఆగండి ఆగండి, వీడియో అయిపోయిందని అప్పుడే వెళ్ళిపోకండి. మీలాంటి ఎంటర్టైన్మెంట్ లవర్స్ కోసం ఒక మంచి ఆఫర్ తీసుకుని వచ్చేసాను. విత్ దిస్ ఆఫర్ బుక్ మై షోలో ఒక టికెట్ కొంటే ఇంకొక టికెట్ కంప్లీట్లీ ఫ్రీ. పీవీఆర్లో ఫుడ్ అండ్ బివరేజెస్ మీద 100 రూపీస్ ఆఫ్. ఇవే కాదు, ఇంకా చాలా బ్రాండ్స్ మీద డిస్కౌంట్స్ కూడా ఉన్నాయి. ఇది ఎలా అవైల్ చేసుకోవాలనుకుంటున్నారా? విత్ దిస్ ఇండస్ ఇన్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్. ఇది లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్, అంటే జాయినింగ్ ఆర్ యాన్యువల్ ఫీ లాంటివి ఏమీ ఉండవు. ఇంకెందుకు లేదు, లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, వెళ్ళి అప్లై చేసుకోండి.